Okay, okay. రామా శాంపతి నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటాను కదా. దట్ ఈస్ ధనరాజ్, ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలన్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో, కానీ మా లాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్ నీ ప్యాంటు టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నమస్తే ధనరాజ్ గారు. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది బాబు. నువ్వు కేక్ కోసం మీ అన్నయ్య గారు నోట్లు పెట్టామా? మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. గుడ్ అంకుల్ గారి, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి. అమ్మో అంకుల్, నేను తీసుకొస్తాను కదా, మరి తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సామి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. అంకుల్ మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే అలాగే, ఏ ఆట అమ్మా? నేను ఎవరినైతే ముట్టుకుంటానో వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. షర్టేనా ప్యాంట్ కూడా? షర్ట్ ఒకటి చాలు. అందరూ చెప్పు. ఇగో చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇన్స్పెక్టర్. Yes మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్ట్రీ. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధనరాజ్, ఇందాక ఏమన్నా పోలీస్ బెల్ట్ ప్యాంట్ జారిపోకుండా ఉండడానిక చూసావుగా. కట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్కుంది. సిన్సియర్గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్ బెల్ట్ షూ కూడా సిన్సియర్గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండ్ ఇట్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు ఈ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యూర్